నా పేరు ఇజ్రాయెల్ బాబాయ్ ఆటో ఆటో అండి ఆటో అంటే ఎలా ఉంటుంది బాబా ఆటో వ్యవస్థ ఎలా ఉంటుందండి ఆటో అంటే ఆటో పార్ల బాగానే ఉంటా తోలుకుంటున్నాం కదా అంటే తోలుకుంటాం అంటే ఇప్పుడు ఇప్పుడు వ్యాపారం ఎలా ఉందని చెప్పేసి వ్యాపారం అయితే అంతంత మాత్రంగానే ఉంది పెద్ద వ్యాపారం ఏమీ లేదు అంటే దేని గురించి అంటారు బాబాయ్ మొత్తం ఆటోలు ఎక్కువైపోయినాయి ఆటోలు ఎక్కువైనా జీవనోపాధి దాని మీద సర్వీస్ తగ్గిపోయింది దాని మీద పర్లేదు జగన్ గారు వేసిన రికార్డు చేయించుకుంటానికి జగన్ గారు వేసిన 10,000 రూపాయలు మాకు బాగా ఉపయోగపడుతుంది అంటే ఆయన వేసిన 10,000 దానికి అలా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది మరి రోజు వ్యాపారం ఉండదేమో కదా రోజు ఉండదు రోజు ఉండదేమో కదా ఇప్పుడు మనం రికార్డుకి 10,000 రూపాయలు వేస్తున్నారు జగన్ గారు అవును ఆ 10,000 రూపాయలు పెట్టి రికార్డ్ చేయించేసుకోమనుకు సంవత్సరం అవును ఇంకా మనం ఒక రోజుని తోలక ఉండొచ్చు ఒక రోజున ఉండొచ్చు ఒక రోజున లేకపోవచ్చు దాని సమస్య లేదు అవును రికార్డ్ చేయించుకుంటానికి 10,000 మనకి సరిపోతుంది కదా సంవత్సరం పొడుగునే మరి రికార్డ్ చేయించుకుంటానికి గతంలో రేట్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి బాబాయ్ గారు రికార్డ్ చేయించుకుంటానికంటే ఇప్పుడు అప్పుడైనా ఇన్సూరెన్స్ అప్పుడంత ఇప్పుడంతే పెరగలేదు తగ్గలేదు అప్పుడు 8,000 ఉండేది ఇప్పుడు 8,000 ఉంది దానికి 10,000 కరెక్ట్ గా రికార్డ్ కి ఇన్సూరెన్స్ కి కరెక్ట్ గా సరిపోతుంది గతానికి ఇప్పటికి తేడా అంటే నిత్యావసర వస్తువులు కొంచెం పెరిగినా అన్నీ పెరిగినాయి ఆయిల్ రేట్లు పెరిగినాయి మన ఆటో ఛార్జీలు పెరిగినాయి బస్సు ఛార్జీలు పెరిగినాయి అలాగే నిత్యావసర వస్తువులు కూడా పెరిగినాయి పెరగకపోవడం అది వాలంటరీ వ్యవస్థ చాలా బాగుంది ఎందుకంటే మనము ఆత్రే మండలానికి పరిగెట్టకెళ్ళకుండా ఇక్కడే సచివాలయంలోనూ మన మన ఊర్లోనే మన సచివాలయంలో అన్ని పనులు చేయించుకోవడానికి అవకాశం ఉంది మూడు పార్టీలు ఉన్నా ఏ పార్టీలు ఉన్నా జగన్ గారు ఇచ్చిన పథకాలను బట్టి జగన్ గారికే వేస్తారని నా ఉద్దేశం సత్యనారాయణ ఏం చేస్తారు బాబు కూలి పని కూలి పని ఎలా ఉన్నా బాబు పనులు ఎలా ఉన్నా పర్లేదా పర్లేదండి డైలీ ఉంటా బాబా లేదంటే నెలకొకసారి నెలకు ఒకసారా అంతే బా కొబ్బరికాయ పనులు కదండి ఈ యాసకాలం ఉండవండి నెలకు ఒకసారి అవుతారు కదా ఎప్పుడైనా ఉంటాయి వెళ్తా ఉండే లేదా లేదు మరి ఇంటి మెయింటెనెన్స్ ఎలా బాబా మరి మరి ఏం చేస్తా ఉండే రెక్కల మీద బతికే అంతే మరి ఇంకా అప్పు చేయాల్సిందే అంతే నెలకు ఒకసారి అంటే ఎంత వస్తుంది బాబు పోనీ వచ్చినప్పుడైనా వస్తాయి ఒక 500 వస్తాయండి 600 వస్తాయి ఒకసారి 600 మరి 600 సరిపోదు కదా నెల అంత చాలా పోతే ఏం చేస్తా ఉండే రెక్కల మీద బతికే అది కాదు ఇప్పుడు షాప్ వాళ్ళకి ఇప్పుడు కటింగ్ షాప్ వాళ్ళు కూడా 10,000 పెట్టాడు కదా ఇప్పుడు ఇంతనే వస్తున్నాడు కదా 15,000 మరి మీలాంటి వాళ్ళకి వేస్తలేదండి అది అసలు చేయాల్సింది మీలాంటి వాళ్ళకే కదా ఇది ఎలా ఉంది ప్రభుత్వం ఎలా ఉంది పర్లేదా పదకలేదండి ప్రభుత్వం పర్లేదు ప్రభుత్వం ఈ పింఛనది వస్తుంది బాబా వస్తుందండి ఎలా ఉంది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది పర్లేదండి వారంటీర్లు ఇప్పుడు బాగుందా గతం టీడీపీ బాగున్నదండి ఇప్పుడు బాగానే ఇస్తున్నారండి ఇంటింటికి వచ్చి గతంలో కొంచెం ఇబ్బంది ఉంది అప్పుడు రాలేదండి ఈ మధ్యనే నాకు అదే ఇంటింటికి వచ్చి ఇస్తున్నారు అండి రోడ్లు పరిస్థితి ఏంటి బాబాయ్ ఏమండి ఇగో లోటర్లు ఇలా ఎడుతున్నాయండి మరి గోతులు గొప్పలేని యాక్సిడెంట్లు బాగా గట్టి అవుతాయి మరి ఈ ఇప్పుడు రైతాంగం కూడా పాడైనట్టు ఉంది కదా ఈసారి ఏమండి రైతాంగం మనకు తెలదండి మీరు కొబ్బరికాయలు కూడా రైతాంగం ఉంది కదా మరి ఉన్నదలండి ఇక్కడ డిమాండ్ తక్కువైందా ఇప్పుడు కొబ్బరికాయలు అదే ఇప్పుడు యాసకాలం కదండి ఉండవండి కాయ అదే ఇప్పుడు యాసకాలమే కదా మనకు డిమాండ్ ఇక్కడ ఇక్కడ ఉండవండి యాసకాలం ఇప్పుడు చౌకర్లు అందరూ కర్ణాటక వెళ్ళిపోరండి అది మరి లోకల్ వాళ్ళకి మరి లోకల్ అంటే ఏం చెప్పలేమండి ఇంకా అంతే మరి అంటే ఈసారి ఏది ఉండొచ్చు అంట బాబాయ్ నీ ఉద్దేశంలో ఏదంటే ఈ జగన్ గారు వస్తేనే బాగుంటుందండి ఇంతే